మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో సాయి దుర్గా టైర్ రీసైక్లింగ్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ తమకు వద్దు అంటూ ఈ కంపెనీతో ఆరు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో సాయి దుర్గా టైర్ రీసైక్లింగ్ కంపెనీ ముందు ఈ కంపెనీ తమకు వద్దు అంటూ కంపెనీతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గేటు ముందు కామారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో కూడా ఈ కంపెనీతో పలు సమస్యలు వచ్చాయని మండల పరిషత్ అధికారులకు మరియు ఆర్డీఓ కలెక్టర్ తదితర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదన్నారు. ఇది ఇలాగే టైర్ల కంపెనీ నడిచినట్లయితే గ్రామంలో శ్వాసకోశ వ్యాధులు మరియు గ్రామంలో ఏ ఇండ్లలో చూసినా నల్ల పొడి పొడిగా రావడం జరుగుతుందన్నారు. రాత్రి వేళల్లో ఆరు బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపెనీపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని, తమ గ్రామంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తమ గ్రామ ప్రజలను కాపాడాలన్నారు. లేకపోతే మున్ముందు మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు. ఇది దీనివల్ల వాసన పొలాల కాడికి మా పక్కన పొడుతున్న పొలాలు ఉన్నాయి. ఇవి రావాలంటే ఆ వాసనకు పొలాల కాడికి ఇట్లా రానికి వీలైతలేదు. మళ్ళీ ఆ నీళ్లు పొలం నీళ్ళు మొత్తం కాలుష్యమైనది. వాసన నీళ్లు తాగుదాం బాయిల కాడికి వచ్చి నీళ్ళు తాగానికి ఈ నీళ్లు తాగనికి రాదు. ఇప్పుడు సన్నబాట్లు వేసుకోవాలన్నా కానీ మొత్తం అదే వాసన వస్తుంది. అన్నం కూడా ఆ నీళ్లతో పండిన పంట ఇట్లా అదే వాసన వస్తుంది. ఈ కంపెనీకి మరి పర్మిషన్ ఉందా లేదా అది అది మా పాలక వర్గానికి తెలుసు. కానీ ఇక మాదైతే ఇది బంద్ కావాలని మేము కోరుతున్నామండి. ఇక్కడ కామారం శివారులో టైలర్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2006లో. దానివల్ల ఇక్కడ చుట్టుముట్టని పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయి. పంట పొలాలు ఖరాబ్ అవుతున్నాయి. నెక్స్ట్ బోర్లలు కొని వాటర్ కూడా కలుషితంగా వస్తున్నాయి. నెక్స్ట్ పశువులకు కూడా రోగాలు రావడం జరుగుతుంది. మనుషులకు కూడా రోగాలు రావడం జరుగుతుంది. దీన్ని వెంటనే క్లో మూసివేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కామారం గ్రామ ప్రజల తరఫున ద్వారా మా బోర్లకు కాలుష్యం వచ్చి నీళ్లు కడుక్కుందని కూడా పనిచేస్తలేవు. ఈ కంపెనీను వెంటనే మూసివేయాలని కోరుకుంటున్నాము. రాత్రిపూట బాగా వాసన పొద్దునే తట్టుకుంటలేము. రాత్రిపూట మన కామారం విలేజ్లకు వచ్చి విలేజ్ల కిటికీలు పెట్టుకుంటేనే మేము పండగ ఉండగలుగుతున్నాము. మాకు పక్క పంట బోర్లే పంట పొలాలు ఉన్నాయి. ఆ నీళ్లు కూడా కడుక్కుందానికి పని కూడా కడుక్కుందానికి కూడా పనిచేస్తలేవు. నీళ్లు కూడా మొత్తం ఆయిల్ లాగా వస్తుంది నీళ్లు. ఆ నీళ్లు